దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. పంచప్రాణ ముద్రల కోసం కొన్ని ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో వ్యాన ముద్ర కోసం తెలుసుకుందాం. వ్యాన వాయువు శరీరంలో ఉంటుంది. మన 5 ప్రాణాలు చెప్పాం, ప్రాణ అపాన ఉదాన వ్యాన సమానాన్ని. అయితే ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి శరీరంలో అన్నది తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అపాన ప్రాణం నాభి కన్నా కింది భాగంలో ఉంటుంది, ఇది అపాన ముద్ర అనుకున్నాం. ఈ విధంగా ముద్రలు ఉంటాయి. ప్రాణ ప్రాణం శరీరంలో హృదయం దగ్గర ఉంటుంది, ఛాతి భాగంలో. సమాన ప్రాణం కడుపులో ఉంటుంది. ఉదాన ప్రాణం కంఠం పైన ఉంటుంది, ఉదాన ప్రాణం. వ్యాన ప్రాణం శరీరం అంతా పైనుంచి కింద వరకు 1 సెకండ్లో 20 సార్లు వెళ్ళొస్తుందంట, తిరుగుతుంది. అందుకే ప్రాణం ఎక్కడుందంటే సరిగ్గా ఎవరు చెప్పలేరు. ఇది దీంట్లో ఉన్న గొప్పతనం. ఈ వ్యాన ముద్ర బొటను మరొకసారి చూసుకోండి. బొటన వేలు, చూపుడు వేళ్ళు, మధ్య వేళ్ళు కలిపి ఉంచితే ఇది వ్యాన ప్రాణం అంటారు, వ్యాన ముద్ర కూడా అంటారు. ఈ విధంగా పెడితే శరీరంలో వ్యాన ప్రాణం, శరీరంలో ప్రవహించే తిరిగే వ్యాన ప్రాణం అంటారు. ముద్రలో ముద్ర ప్రకారం అంటే వ్యాన ముద్ర. ఇది శరీరంలో స్పీడ్గా పాటు ఇటు తిరిగి పనిచేసడం వలన హై బీపీ ఆర్ లో బీపీ రక్తపోటును కూడా నియంత్రించే శక్తి ఈ ముద్రకు ఉంది. అయితే దీన్ని ఈ ముద్ర సాధన చేసి మనం వెంటనే దానికి తగ్గ ట్యాబ్లెట్లు అవి మానేయకూడదు, డాక్టర్ని సంప్రదించాలి. మీరు సాధన చేసిన తర్వాత వెళ్తే కొంత రక్తపోటు హై బీపీ ఆర్ లో బీపీ దాన్ని కంట్రోల్ చేస్తుంది డాక్టర్ పర్యవేక్షణలో. వాళ్ళు చూసి వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు ట్యాబ్లెట్ తగ్గిస్తారు. కానీ మనంతటా మనం మానేయకూడదు. ఈ వ్యాన ప్రాణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ విధంగా పెట్టినప్పుడు వడదెబ్బకు కూడా హెల్ప్ చేస్తుంది. ఎవరికైనా వడదెబ్బ తగిలిన వాళ్ళు వ్యాన ముద్రలో కూర్చొని ట్రై చేసి చూడండి. 3 దఫాలుగా చేయవచ్చు. 15 నిమిషాలు చేస్తే కూడా మంచి ఫలితాలు దక్కుతాయి. ఒకటే టైం చేయాలనుకుంటే 50 నిమిషాలు సాధన చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇంకొకటి, ఈ వ్యాన ముద్ర వలన శరీరం అంతా కడుపు లోపల ముఖ్యంగా పొత్తి కడుపులో కడుపులో ఉన్న అవయవాలలో రక్తప్రసరణ జరిగి ఆ నరాలు బలపడతాయి. వ్యాన ప్రాణం శరీరంలో ప్రాణశక్తి పెరిగే ప్రవహిస్తేనే కదా శరీరం అంతా పనిచేయడానికి అవి చక్కగా హెల్ప్ చేస్తాయి. వీటిలో సాధన చేస్తుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.